ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ గురుదక్షిణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరమల విజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునే నేపథ్యంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నరమల విజయ్ కుమార్ ఆగస్టు 15 గురుదక్షిణ కార్యక్రమాన్ని మంచిర్యాలలో స్థాపించి ఉమ్మడి ఆదిలాబాద్ మరియు గోదావరి కని మంతనీలలో సుమారు 1000 మందికి పైగా బోధన మరియు బోధనేతర సిబ్బందికి దాతల ఆధ్వర్యంలో ఆర్థికంగా మరియు వస్తు రూపేణా చేయూతను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 7 నెలలుగా వేతనం లేకుండా ప్రైవేటు గురువులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల 5 లక్షల గురువులు ఉన్నారు. ఇది చూసి నేనే ఇటు ప్రభుత్వము అటు యాజమాన్యాలు ముందుకు రాకపోయేసరికి గురుదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు నేను ఒక 1000 మందికి సాయం చేశాను. ఈ కార్యక్రమానికి చెప్పడానికి ఉద్దేశంతో ప్రెస్ మీడియా ద్వారా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దయచేసి ఎవరైతే ప్రముఖులు ఇక్కడ పెద్దపల్లికి సంబంధించిన ప్రముఖులు కానీ రాజకీయవేత్తలు కానీ మరియు మనోహర్ రెడ్డి గారు వృందం స్పందించి